పాదయాత్ర సజావుగా సాగలేదు. ఇది నిజం. ఇందాక వాడు చెప్పింది అబద్ధం, సాక్షివాడు చెప్పింది నిజం. ఏంటంటే ఇది నిజం. ఒక్క నిమిషం ఉండండి నల్ల లైన్లో. అమరావతి పరిరక్షణ సమితికి హైకోర్టు భరోసా, విచారణ నేటికి వాయిదా. ఏంటంటే అమరావతి రైతుల పాదయాత్రకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం షరతులతో కూడిన అనుమతులు ఇచ్చింది. ఆ ఉత్తర్వులు లోబడి యాత్ర సజావుగా ఎలా జరగాలో చూస్తామని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్ రఘునందన్ రావు పేర్కొన్నారు. మహాపాదయాత్ర ఏమండి, ఈ పేపర్ వాళ్ళకి ఒక చిన్న రిక్వెస్ట్, మనం చీఫ్ జడ్జెస్ కోసం, జడ్జిల కోసం మాట్లాడేటప్పుడు, అది మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టు అయినా ఏ కోర్టుకు సంబంధించిన జడ్జి గురించి అయినా మనం మాట్లాడేటప్పుడు గౌరవం సంబోధించాల్సిందిగా మీకు మేము హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటేనంటే ఆ స్థానం చాలా గొప్పది, అది కొన్ని జీవితాల్ని ప్రభావితం చేయగలిగిన స్థానం, అది అత్యంత గౌరవప్రదమైన స్థానం. ఏమంటే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్ రఘునందన్ రావు గారు పేర్కొన్నారు, మహాపాదయాత్ర సజావుగా సాగేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే సూచనలు, సలహాలతో రావాలని అమరావతి పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రభుత్వాన్ని సూచించారు. ఇరుపక్షాల సూచనల మేరకు ఆదేశాలు ఇస్తామన్నారు. యాత్రకు అనుమతిస్తూ హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులు అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత తమపై ఉందని వ్యాఖ్యానించారు. సూపర్ కదా. యాత్ర 600 మందికే పరిమితం కావాలన్నారు. 600 మందికి ఇచ్చారు పర్మిషన్. అంటే యాత్ర చేసే వాళ్ళు, మెయిన్ లైన్ యాత్రికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 600 మందే. ఆయా గ్రామాల్లో కలుసుకోవటం, వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవటం అనేది, దాని గురించి నాకు తెలిసి హైకోర్టు ఏమి స్పందించినట్టు ఇక్కడ లేదు. కానీ సాక్షి కూడా రాశాడు, మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళకూడదట, వాళ్ళ సంఘీభావం తెలియకూడదట. ఒకవేళ తెలిస్తే, తెలిపాలంటే ఆ ఏదైతే సోషల్ మీడియా, ఫేస్బుక్లో ఆల్ ది బెస్ట్ టు అమరావతి రైతులను పెట్టాలట, సాక్షి కూడా చెప్తున్నాడు. శాంతియుత మార్గంలో యాత్రకు ఎవరైనా సంఘీభావం తెలపొచ్చని వివరించారు. ఏంటి మరి శాంతియుత మార్గం అంటే, వాళ్ళ తోళ్లతో పాటు కండు వేసుకుని కాసేపు దూరం నడవటం అంతే కదా. శుక్రవారం వాయిదేశారు యాత్రకి. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి అనుచరులు అడ్డంకులు సృష్టిస్తున్న వారిపై ప్రతిపాదులుగా చేరుతూ అమరావతి పరిరక్షణ సమితి కార్యదర్శి గద్దె తిరుపతిరావు, రైతు ధోనే సాంబశివరావు, సామాజిక కార్యకర్త కొలుకుపూడి శ్రీనివాసరావు గురువాడ హైకోర్టులో అత్యవసర వ్యాజ్యం వేశారు. పిటిషనర్ల తరపున న్యాయవాది ఉన్నో మురళీధరరావు వాదనలు వినిపించారు. రోడ్కమ్ రైల్వే బ్రిడ్జ్ మూసివేత, పాదయాత్ర సందర్భంగా రాజమహేంద్రవరంలో ఏర్పడిన ఉద్రిక్తత, పోలీసులు ప్రేక్షక పాత్ర ప్రస్తావించారు. ఈ ఓ వ్యక్తి దోషణల విషయంలో ప్రభుత్వం కోర్టు ముందు ఉంచిన వీడియో క్లిప్స్ని పిటిషనర్ సంస్థకు సంబంధం లేదని తెలిపారు. ఏమంటే ఇది పరిస్థితి, వాస్తవం ఇది. కానీ ఇంతగా ఏం రాశాడు సాక్షివాడు, నిండు మనసుతో జనహారతి, ఈ వాస్తవాలు ఇవి. దాదాపు 100 అడుగుల జాతీయ పతాకంతో అమరావతి రైతులకు స్వాగతం తెలియజేశారండి. పూలు చల్లి రైతుల పాదాలు కడిగి, బా రైతుల పాదాలు పాలతో కడిగారటండి. జయధాన్యాల మధ్య సాగిన మహాపాదయాత్ర, జయధ్వానాల మధ్య 100 అడుగుల జాతీయ జెండాతో అపూర్వ స్వాగతం. అది కదా అండి బ్రతుకంటే. 2023 చివరికి భూ సర్వే పూర్తి, భూ ఆక్రమణలు కూడా పూర్తయిపోతాయి. నాకు తెలుసు భూ సర్వేతో పాటు వైసీపీ వాళ్ళు ఆక్రమించాలనుకున్న భూ ఆక్రమణలు కూడా పూర్తయిపోతాయి. సీఎంకు సభకు తరలించిన డ్వాక్రా మహిళలు చూడండి ఎలా కూర్చున్నారు. పాపం వెళ్ళు ఉండండి ఒకసారి జూమ్ చేస్తాను. ఇది వీళ్ళు చూడండి, వీళ్ళు పాటలు చూడండి. ఆడపిల్లలు మహిళలు నిన్నే అన్నారు జగన్మోహన్ రెడ్డి అన్న, మహిళల పరిస్థితి ఏంటి, మన ఇంట్లో అక్క చెల్లెల పరిస్థితి ఏంటి, మహిళలకు రక్షణ ఏది అన్నాడు. అన్నా మీరు ఈ మీటింగ్లకు తరలించి చేస్తున్న ఈ ఒత్తిడి నుంచి కూడా రక్షణ కావాలి ఆడపిల్లలకి, మహిళలకి. ఏంటండి దారుణం ఏంటి, నచ్చితే వస్తారు, నచ్చపోతే రారు. బొక్కలో మీరు పెట్టే మీటింగ్లకి ఇలాగా స్థానికంగా ఉన్నవాళ్ళు ఇలాగా బ్లాక్మెయిల్ చేసి తీసుకొస్తారా? వైసీపీని ప్రశ్నిస్తున్నాను. సీఎం గారు ఏమంటలేదు, ఆయన అంటే నాకు ప్రత్యేక అభిమానం ఉంది గుండెల్లో, లోపల లోతుల్లో. అందుకే ఆయన ఏం అనలేను, నేను వాళ్ళని తిడుతున్నాను. అక్కడ ఉన్న స్థానిక వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని, ఏట్రా మీ వావ రక్షణ ఏట్రా, బొక్కలు మీరు పెట్టే భువనేశ్వరం మీటింగ్లకి ఇంత బలవంతంగా రావాలా? వాళ్ళ పనులన్నీ మానుకుని మీరు చెప్పే పనికి మళ్ళీ సోది ఉండడానికి, అదేదో ఫేస్బుక్ ఆన్ చేస్తే వస్తుంది కదా, మీ సోది ఎవరికి కావాలయా? తీసుకెళ్ళి మళ్ళీ పోలీసు బందోబస్తు పెట్టి వాళ్ళు ఎవరు బయటకు పారిపోకుండా, మనం బాడే రాగం అందంగా ఉంటే ప్రజలు అంటారు ఆ బాగా పాడుతున్నాడని, మనం బాడే రాగం కర్ణ కఠోరంగా దారుణాతి దారుణంగా ఉండి కర్ణ బేర్లు బద్దలేసిపోతుంటే ఆ చెప్పే అబద్ధాలు వెళ్ళాక జనాలు పారిపోతే ఏం చేస్తారా? ఎవరికైనా కర్ణ బేర్లు పగిలిపోయి చచ్చిపోతే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? అబద్ధాలు వెళ్ళాక తొక్కిసలాడాడు, ఇక కాలు ఇరిగిపోయింది వేముల కోటీశ్వరంకి. ఏం చేస్తారు ఇప్పుడు ఆ వేముల కోటీశ్వరంకి? ఆ కాలు ఎలా తీసుకొచ్చేస్తారా మీరు? కాలు తీసేయాలి అసలు మిమ్మల్ని, అప్పుడు వెళ్తుంది మీకు ఆ బాధ ఏంటి అనేది. ఎవరికైనా వాళ్ళకి వాళ్ళు ఇష్టపడి రావాలి, కానీ ఇదేం దారుణం బాబు, ఇది ఎక్కడ దారుణం ఇది? ముఖ్యమంత్రి సభలో తొక్కిసలాడ ఆరుగురు గాయాలు, 3 పెళ్ళిళ్ళ గురించి వినడానికి అక్కడికి రావడం ఆడవాళ్ళు సిగ్గు సర్లే. మీరు చేసే బిల్డప్ అంతా ప్రజలకు మళ్ళీ మరుసటి రోజు తెలిసిపోతుంది. నేను మొన్నే చెప్పాను ఆ ఏ సినిమాది జులై సినిమాలో బెమ్మను ఉందలాగా ఎదప్ప చేస్తారు, ఎన్న దొరికేస్తారు, దానివల్ల ఇంకా బొక్కైపోతున్నారు తప్ప మీకేం ఉపయోగం ఉంది? నాకు అర్థం కాదు. వైసీపీ నాయకులారా, స్థానిక నాయకులారా, సైడ్ హెడ్డింగ్ ఎమ్మెల్యేలు మంత్రులని మళ్ళీ ముఖ్యమంత్రి గారిని తిట్టారని కేసు పెట్టకండి. ఎందుకంటే ఇక నేను పక్కాగా సైడ్ హెడ్డింగ్ పెట్టి మరీ మాట్లాడుతున్నాను.